గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాజాగా మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరబోతున్నారనే విషయం కన్ఫర్మ్ అయింది. తమ పార్టీలో ఈటల చేరేందుకు బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మొదట్లో అన్ని పార్టీల నేతలతో ఆయన వరుస సమావేశాలను నిర్వహించడంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఆయనతో చర్చించడంతో నిన్న రాత్రికి కొంత క్లారిటీ వచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ఇతర కీలక నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు వర్చువల్ గా సమావేశమయ్యారు. బీజేపీలో ఈటల చేరికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో ఈటల చేరికకు నడ్డా పచ్చజెండా ఊపారు. ఇక బీజేపీలో ఈటలు ఎప్పుడు చేరతారనే విషయాన్ని ఆ పార్టీ నేతలు రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే తేదీని బీజేపీ అధిష్టానం ఖరారు చేసిన వెంటనే ఢిల్లీకి ఈటల పయనమవనున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారని కూడా తెలుస్తోంది. మెదక్ జిల్లా ముసాయిపేట మండలంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన భూముల సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. సర్వే వాయిదాకు అనుమతించింది. ఇక జూన్ 2 లేదా 3 వారంలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓను ఆదేశించింది. సర్వే నిర్వహించాలంటూ తూఫ్రాన్ డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఈ నెల 6న ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ ఈటల భార్య జమున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని, ఇప్పుడు నోటీసులు ఇచ్చి సర్వే చేస్తూ ఉంటే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇక పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నోటీసులు చట్ట ప్రకారం ఇవ్వలేదన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు అసైన్డ్ భూములు స్వాధీన సంబంధించినవని, ఈ వ్యవహారంపై అసైన్డ్ భూములు నిరోధక చట్టం పిఓటి కింద ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. ఇవి అమల్లో ఉండగా సర్వేకు తిరిగి నోటీసులు ఇచ్చారని, ఒకేసారి 2 రకాల ప్రొసీడింగ్స్ ఎలా అమలు చేస్తారన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ భూముల హద్దులు తీసుకునేందుకు అక్కడికి వెళ్తే హక్కు తహసీల్దార్కు ఉందన్నారు. దీనిపై న్యాయస్థానం సమాధానమిస్తూ అక్కడ ఆర్టీఓ ఆదేశాల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ కు నోటీసులు ఇచ్చారని, ఆర్టీఓ ప్రాతిపదికన ఉత్తర్వులు ఇచ్చారో చెప్పలేదనగా వాటిపై సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం విచారణ సమయంలో న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ మండల స్థాయిలో సర్వేకు ఆదేశాలు ఇచ్చింది ఎంఆర్ఓ అని, సర్వేను మండల సర్వీలర్ చేస్తారని, అంత అభ్యంతరాలు ఉంటే ఆర్టీఓకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. అప్పీలేట్ అధికారిగా ఆర్టీఓ ఆదేశాల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఇక్కడ నేరుగా అప్పీలేట్ అధికారి సర్వేకు ఆదేశించాలన్నారు. సర్వే నోటీసులు చట్ట ప్రకారంగా గానీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ కు గానీ లోబడి లేవన్నారు. నోటీసులో సర్వే నెంబర్లు, సబ్ డివిజన్లను కూడా పేర్కొనలేదన్నారు. ఆర్టీఓ నోటీసులు సంబంధిత భూముల్లో అన్నారని, అంటే గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్వేకు ఆదేశించాలన్నారు. కలెక్టర్ నివేదికను పరిగణలోకి తీసుకోవాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమన్నారు. అసైన్డ్ భూముల వాస్తవ కేటాయింపుదారుల ఫిర్యాదు ప్రకారమే ఈటల భూముల సర్వే నిర్వహించినట్లు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ తెలిపారు. ఇక అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని ఫిర్యాదులు అందాయని, అందువల్ల పీఓటీ కింద నోటీసులు జారీ చేశామన్నారు. అసెండ్ భూముల హద్దులు తెలియాలంటే సర్వే చేయాలని, అందుకు సర్వే నోటీసులు ఇచ్చామన్నారు. పిటిషనర్ ఒక్కరే ఇవ్వలేదని, పలువురికి కూడా జారీ చేశామన్నారు. కొంతమంది జవాబు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చే అధికారం భూ సంస్కరణల చట్టం కింద ఆర్టీఓకు ఉందని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో నోటీసులకు సమాధానం ఇవ్వడానికి పిటిషనర్లు గడువు కోరవచ్చని, దీనికి అభ్యంతరం లేదన్నారు. గడువు పేరుతో సుదీర్ఘ కాలయాపన చేయరాదని గతంలో సింగిల్ జడ్జి పేర్కొన్నారన్నారు. సర్వే సమయంలో వ్యక్తిగతంగా పిటిషనర్ హాజరు అవసరం లేదని, మరి ఎవరైనా ప్రతినిధులు రావచ్చని తెలిపారు. వాదనలు విన న్యాయమూర్తి పిటిషనర్ అభ్యర్థులు తోసిపుచ్చారు. సర్వే వాయిదాకు అనుమతినివ్వాలని ఎంఆర్ఓను ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం దేవరయంజాల్లో భూముల నుంచి పిటిషనర్ను ఖాళీ చేయించరాదంటూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దేవరయంజాల్లోని భూముల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించడాన్ని సవాల్ చేస్తూ పి కృష్ణారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇక్కడ భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఇక్కడ షెడ్లను కూల్చివేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేంద్ర పరిషద్ వాదనలు వినిపిస్తూ ఎవరినీ ఖాళీ చేయించడం లేదని, భూములపై అధికారులు విచారణ చేపట్టారని తెలిపారు. వాదనలు విన న్యాయమూర్తి పిటిషనర్లు బలవంతంగా ఖాళీ చేయించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.
నేడు మహానటుడు ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నందమూరి కుటుంబంలో అందరూ వెళ్లలేదు. కరోనా కారణంగా ఏడాది ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లలేకపోతున్నామని ఎన్టీఆర్ తనేడు నందమూరి రామకృష్ణ వెల్లడించారు. అభిమానుల శ్రేయస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని రామకృష్ణ సూచించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి నేడు. ప్రతి సంవత్సరం ఈనాడు మేము కుటుంబ సభ్యులందరం కుటుంబ సమేతంగా వారి ఘాట్ వద్దకెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకుంటాం. కానీ సంవత్సరం ఈ కరోనా మహమ్మారి తీవ్రత వల్ల వారి దగ్గరికి వెళ్ళలేకుండా ఉన్నాం. ఈ నిర్ణయం మీరందరి క్షేమం కోరి తీసుకోవడం జరిగింది. మీ అందరు కూడాను ఈ మహమ్మారి నిబంధనలు పాటిస్తూ మనుషుల మధ్యన పదడుగు దూరంగా ఉంటూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్లు వాడుతూ క్షేమంగా ధైర్యంగా ఉండండి. మరి మా నాన్నగారి నాన్నగారి జయంతి సందర్భంగా వారి గురించి మనం ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఆయన కానీ వారి గురించి ఓ రెండు మాటలు మీతో పాలు పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఖ్యాతిని కాపాడి పునర్జింపజేసి మనందరం గర్వపడే విధంగా చెప్పుకోదగ్గ తెలుగు ముద్దుల బిడ్డ కళామతల్లి వరాల బిడ్డ మన అన్నగారి నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 98వ జయంతి నేడు. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకు నడుస్తున్నానని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన ఒక యుగ పురుషుడని ఆయన ఆదర్శ జీవితంపై ఒక పుస్తకం కూడా రాస్తానని బాలయ్య మీడియాతో చెప్పారు. దివంగత నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు నందమూరి బాలకృష్ణ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదవాడి రక్తం నుంచి పుట్టింది తెలుగుదేశం అని తెలిపారు. ఎన్టీఆర్ ఎప్పుడు మనతోనే ఉంటారని నాన్న స్ఫూర్తి నన్ను నడిపిస్తుందన్నారు. అంతేకాక ఎన్టీఆర్పై ఓ పుస్తకం రాయాలని నియంతృత్వ పాలనకు అంతం పలకాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మన చేతి ఎందుకు కలదు పరమ పూర్తి ఎత్తుకొని ఉంటే ఎందుకు కాదు అనేవారేమో రామారావు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకుంటే రాష్ట్రపతి ఆయన తెలంగాణ రాష్ట్రానికి చీటుగా తెలంగాణ రాష్ట్రానికి కూడా మించి ఆయన వనరులు సమకూర్చడం జరిగింది. రాష్ట్రానికి తెలంగాణను కూడా మించిపోయాం మనం. రాష్ట్రపతి వెళ్ళామన్న సరే రాష్ట్ర పరిస్థితి మనకు రామారావు అందరిలో పోరాలి. మళ్ళీ ఆ పోరాట పట్టి మనం రావాలి, అందరం పోరాడాలి మన హక్కుల కోసం. నియంతృత్వానికి అంతు పలకాలి, ప్రజాస్వామ్యానికి నాంది పలకాలి. మళ్ళీ అటువంటి ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఒకసారి ఆయన తలుచుకుని అందరూ కూడా మరి రామారావు గారు రాయడం అంటే నేను ఇచ్చా నాతో సమయం పెట్టుకోవట్ల పార్టీ రాముగుడి జంటల నుంచి పుట్టింది తెలుగుదేశం. రాముగుడి యొక్క కలిగిన కండాలలో నుంచి పుట్టింది తెలుగుదేశం. అలాగే రైతుల రక్తంలో నుంచి పుట్టింది తెలుగుదేశం. పేదవాడి కంటి నుంచి పుట్టింది తెలుగుదేశం. నిర్పేదవాడి కంటి మంటల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం. అనార్థుల వాళ్ళ యొక్క ఆర్థనాదాల నుంచి పుట్టింది తెలుగుదేశం. ఒక సమయం సందర్భం మరొక పరవర్తిని సంసారే మృతాత్మన చైతే సజాతో ఏదో జాతిని యాత యాతి వంశ సంబంధించింది. ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. ఇట్లా ఎవడైతే పుట్టి తనకు పుట్టిన ఊరికి పుట్టిన కుటుంబానికి పుట్టిన జాతికి పుట్టిన దేశానికి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చి సేవ చేసి ఆ రుణం తీర్చుకుంటాడు ఆయన వాళ్ళ జీవితాలే వాళ్ళ జన్మకి ఒక అర్థం పరమార్థం. లాక్డౌన్ సాధారణ ప్రజలే కాదు ఆరోగ్య స్థితి సరిగా లేని వారు కూడా తట్టుకోలేకపోతున్నారు. బుద్ధిమాంద్యం సమస్యతో బాధపడుతున్న ఓ టీనేజీ కుర్రాడు కారులో కనీసం ఓ గంట సేపు బయటకు తిరగకుండానే తట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడు. దీంతో అతనికి స్థానిక పోలీసులు కాసేపు బయట తిరగడానికి అనుమతినిచ్చారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పార్థ శివరామ్ అనే యువకుడు కనీసం గంట సేపు బయట కారులో తిరగకుంటే మానసిక ప్రవర్తన గాడి తప్పుతుంది. ఈ విషయాన్ని తల్లి నాగలక్ష్మి ఇన్స్పెక్టర్ మధుకర స్వామికి వివరించి కొద్దిసేపు బయట తిరిగేందుకు అనుమతిని కోరింది. మానవతా దృక్పథంతో స్పందించిన ఇన్స్పెక్టర్ అరగంట సేపు బయట తిరిగేందుకు అనుమతినిచ్చారు. మాస్క్ పెట్టుకుంటే కూడా అబ్బాయి భయాందోళనకు గురవుతారని ఆమె చెప్పడంతో కాసేపు ఇన్స్పెక్టర్ మాస్క్ ధరించకుండానే ఆ కుర్రాడితో నవ్వుతూ పలకరించారు.
సికింద్రాబాద్ లో ఓ మహిళ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో కారు పంక్చర్ కావడంతో చిలకలగూడ కానిస్టేబుల్ కిరణ్ టైర్ మార్చి మానవత్వం చాటుకున్నారు. దీంతో అతన్ని అక్కడే ఉన్న స్థానికులు కానిస్టేబుల్ అభినందించారు. ఈ కరోనా సమయంలో ప్రజల కోసం పడుతున్న కష్టాలు చాలానే ఉన్నాయి. పోలీసులు ఇంట్లో కుటుంబాలకు దూరం అవుతూ ఓ పక్క ప్రజలకు దగ్గరవుతున్నారు. గొప్ప మనసుతో సాయం చేసిన పోలీసు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. నగరంలోని జగద్గిరిగుట్టలో తల్లిని తప్పుదోవ పట్టించి కుమార్తెపై అత్యాచారానికి యత్నించిన జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని జగద్గిరిగుట్టలో తల్లిని తప్పుదోవ పట్టించి కుమార్తెపై అత్యాచారానికి యత్నించిన జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధి మహదేవపురంలో ఉన్న జంతువుల సంరక్షణ కేంద్రంలో షెల్టర్ మేనేజర్గా గత కొన్ని రోజులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్రావు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడే బాలిక తల్లి రహీమా కాపలాదారుడుగా పనిచేస్తోంది. మరో వ్యక్తి పార్వెంట్ తరుణ్ సైతం అక్కడే ఉంటారు. అయితే తరుణ్ కాపలాదారు రహీమా కుటుంబానికి ఒకే కామన్ బాత్రూమ్ ఉంది. బాలిక తల్లి రహీమాను తప్పుదోవ పట్టించి ఆమెకు ఇతర పని చెప్పాడు భాస్కర్రావు. అనంతరం బాలిక ఉదయాన్నే లేచి బాత్రూమ్కు వెళ్ళగా అప్పటికే ప్లాన్ వేసుకున్న భాస్కర్రావు బాత్రూంలో దాక్కున్నాడు. బాలిక లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న భాస్కర్రావు ఆ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులు కేకులు వేసుకుంటూ బాత్రూమ్ డోర్ను తెరిచి బయటకు వచ్చి తల్లికి విషయం తెలిపింది. ఫిర్యాదు చేయడానికి జగద్గిరిగుట్ట పిఎస్కు వచ్చిన బాలిక తల్లిని కాంప్రమైజ్ చేయాలని బెదిరింపులు చేసినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. బాధితులకు న్యాయం జరిపించాలంటూ పిఎస్ వద్దకు చేరుకున్నారు తోటి ఉద్యోగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఫ్ అలాగే ఆయన హస్బెండ్ 4 ఇయర్స్ బ్యాక్ చనిపోయిండు. తర్వాత 4 సంవత్సరాలు ఆమెని జాబ్లో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత యాక్చువల్గా జీవితం 14,500 రావాలి. కానీ వాళ్ళు అది ఏటీఎంలో వస్తుంది, అకౌంట్లో వస్తుంది, అకౌంట్ ద్వారా వస్తుంది జీతం. కానీ వాళ్ళు అకౌంట్ నెంబరు ఏటీఎం ఏమి ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆమెకి ప్రతి నెల 3,000, 4,000, 2,000 అలా ఇస్తున్నారు. మాకు ఎరుకైంది. మేము యూనియన్ మెంబర్స్ని తీసుకుని పోయి ఆయనకి గట్టిగా అడిగినాం, ఇది ఇలా అయింది, ఇది సంగతి, ఎందుకు అన్యాయం చేస్తున్నారంటే, అప్పుడు ఒక నెల తర్వాత ఆమెకి ఏటీఎం ఇచ్చేసి ఈ 14,500 అదిగోమ్మ మీ జీతం వచ్చిందని ఇచ్చిండు. దాని తర్వాత ఆ కోపం పెట్టుకొని ఆ ఏదో ఒక చేయాలి, ఆమెను ఇక్కడ నుంచి పంపించేయాలి అన్నట్టుగా 2-3 నెలల తర్వాత ఆమె కూతురు చిన్న పాప 13 ఏళ్ళ పాపమైన లైలింక దాడింపులు చేస్తుండ్రు. చాలా చాలా ఇక్కడ లేబర్ను కూడా చాలా సతాయిస్తాడు. పోలీసులకు వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఒక ఫిర్యాదు ఏంటంటే ఆమె కూతురు ఏజ్ 13 ఇయర్స్ ఉంటాయి. మార్నింగ్ 6 o'clock ఆమె వాష్రూమ్కి వెళ్తే అక్కడ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఆ పక్కనే భాస్కర్ రావు అనే వ్యక్తి వాళ్ళతో పాటు అక్కడ వర్క్ చేస్తాడు. ఆయన అప్పటికే వాష్రూమ్లో ఉండి ఈ పాప పోయినప్పుడు ఆ పాప చెయ్యి పట్టుకొని అంటే ఈ పాప అంకులు వదిలేసాయని చెప్పి పాప వదిలేసుకుని బయటకు వచ్చి ఈ విషయాన్ని వాళ్ళ తల్లికి చెప్పడం జరిగింది. దాని విషయంలో వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా మా పాపని ఇట్లా చేపట్టుకొని అసభ్యంగా ప్రవర్తించానని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆమె కంప్లైంట్ మేరకు మనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. సో ఈ బిహైండ్ మనం అంతా కనుక్కుంటే యానిమల్ సెంటర్ వాళ్ళ సిబ్బంది మిగతా సిబ్బంది విచారించడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా కొద్దిగా పాత గొడవలు వర్క్ ప్లేస్లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో దీన్ని కులంకషంగా దర్యాప్తు చేసి దానిపైన కట్టరీత్యా చర్య తీసుకుంటాం.